తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఎల్ చేస్తున్న సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో వీఆర్ఎల్ చేపట్టిన సమ్మెలో భాగంగా బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. వీఆర్ఎల్కు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చందు, బోయినపల్లి మండల వీఆర్ఎల్ అధ్యక్షులు యాదవ రవీందర్, ఉపాధ్యక్షులు ఎర్రలింగయ్య, ప్రధాన కార్యదర్శి ఎండి చాంద్ పాషా, మహిళా వీఆర్ఎల్ రమేష్, ప్రశాంతి, రేష్మ, అంజలి, లత, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ సారు ఇయ్యాలో పెస్కేలు అయితే ఇయ్యాలో, పెస్కేలు అయితే ఇయ్యాలో, మరియు ఉండడమే ఇయ్యాలో, యాభై ఏళ్ళకు ఇయ్యాలో కల్పిస్తానే ఇయ్యాలో, యాభై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని చెప్పి ఇవాళ 5 ఏళ్ళు అవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు ఏదైతే వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని చెప్పి 5 ఏళ్ళు అవుతా ఉంది, మరి 2017లో ప్రగతి భవన్ సాక్షిగా మీరు హామీ ఇచ్చారు, అదేవిధంగా 2020లో నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నప్పుడు వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని చెప్పారు, మరి ఇప్పటికీ మీరు చెప్పినటువంటి ప్రకారం 95% బలహీన వర్గాలు, దళిత వర్గాలు ఇవి మొత్తం కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పిఎస్కేల్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఇంత జాప్యం కావడంతో ఇవాళ వీఆర్ఏలు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి ఫలితంగానే ఇవాళ మేము 25 నుంచి సమ్మె కోతామని చెప్పి నెల కిందటినే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చినాం. కానీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా స్పందించలేదు. తహసీల్దార్ల నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు పోయిన నెల 25 నుంచి ఇప్పటి వరకు 13వ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాలు సమ్మెలోకి వెళ్తున్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం, ఖచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇస్తానన్నారో పేస్కేల్ ఖచ్చితంగా హామీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. 50 సంవత్సరాలు నిన్నటువంటి వీఆర్ఏ వారసులకు తక్షణ ఉద్యోగాలు ఇవ్వాలని, అదేవిధంగా వీఆర్ఏ మహిళా సోదరులకు ఏ విధంగా అయితే ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులు ఏ రకమైన బెనిఫిట్స్ ఉన్నాయో మా మహిళా సోదరులకు కూడా ఆ రకమైనటువంటి బెనిఫిట్స్ ఉండాలని, మాకు ప్రమోషన్ ఛానల్ ఏదైతే ఉందో వీఆర్ఓ వ్యవస్థ రద్దైన తర్వాత వీఆర్ఏలకు ప్రమోషన్ ఛానల్ అనేది లేదు కాబట్టి మాకు ప్రమోషన్ ఛానల్ అనేది ఉండాలని కోరుతాను. రెవెన్యూ వ్యవస్థను టోటల్గా కొలాప్స్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రపడతా ఉంది. తక్షణం రెవెన్యూ వ్యవస్థ అనంటే కేవలం మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, భూమికి సంబంధించినటువంటి అనేక రకమైన సమస్యలను పరిష్కరించేది రెవెన్యూ వ్యవస్థ. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా రెవెన్యూ ఉద్యోగుల పక్షానగా ఆలోచించి వీఆర్ఏలకు తక్షణం ఏదైతే పే స్కేల్ ఉన్నదో ఆ పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయాలి. అందుకే అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే సకల జన సమ్మెలో మేము పాల్గొని ఇవాళ సబ్బండ వర్ణాల్లో పండుగలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు మేము ఎప్పుడు ఎట్లయితే జరిపినామో ఈరోజు కూడా ఇవాళ బతుకమ్మ ఆడినాం. మా బతుకులు మారలేదు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో ఇవాళ తెలంగాణ వచ్చినాక కూడా అదే పరిస్థితి అని చెప్పి ఇవాళ బతుకమ్మలాడి ఈ ప్రభుత్వానికి నిరసన